ప్రైజ్ ద లార్డ్. మీ కార్యములన్నిటినీ సఫలపరిచి సమాధానముతో మిమ్మను ఆశీర్వదించుచున్న యెహోవా స్తుతినందును గాక. ఈ దినం పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యములో నుండి మనతో ఆయన మాట్లాడుచున్న ఆయన యొక్క మాటలు యెషయా గ్రంథము 55:8 నుండి కూడా మనం చూచుకున్నట్లయితే, ఆయన నరుల ఎడల ఆయనకున్న తలంపులు, మీ ఎడల ఆయనకున్న తలంపులు, మీ ఎడల ఆయనకున్న త్రోవలు మార్గములు ఎంత ఉన్నతమైనవో ఆయన చెప్తూ ఉన్నారు. మన మార్గాలు మన తలంపులు మనం కొంచెంగా అనుకుంటూ ఉంటాను, మన మార్గాలు చిన్న చిన్నగా ఉండుండొచ్చు, కానీ దేవుడు మీ ఎడల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన తలంపులు ఆయన మార్గములు మీ ఎడల ఉన్నతంగా ఆయన ఉంచి ఉన్నాడు. ఆయన మార్గాలు అయితే ఆయన యొక్క కార్యాలు ఏ విధంగా సఫలమవుతాయి అని మనకి వివరిస్తూ ఉన్నారు అంటే, దేవుడు వర్షాన్ని పంపిస్తూ ఉన్నారు, మంచును కూడా పంపిస్తూ ఉన్నారు భూమి మీదకి. అవి ఎందుకు ఆయన పంపిస్తూ ఉన్నారు అంటే, భూమిని తడిపి విత్తేవాడికి విత్తనం ఇవ్వడానికి, ఆహారం తినేవారికి ఆహారాన్ని ఇవ్వడానికి, చెట్లన్నీ కూడా చిగిరిచి అభివృద్ధి పొందినట్లుగాను దేవుడు ఈ భూమి మీదకి వర్షమును హిమమును పంపిస్తూ ఉన్నారు. ఆయన పంపించిన వర్షమే కానీ మంచే కానీ ఎలాగైతే ఆయన పంపించిన కార్యం చేసి తిరిగి ఆయన దగ్గరికి వెళతాయో, ఆయన నోట నుండి వచ్చే ప్రతి వచనము కూడా, అంటే ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానము కూడా మీ జీవితంలో ఆయన పంపిన కార్యము సఫలమవుతుంది. ఆయన ఎందుకైతే పంపించారో ఆ విధంగా అనుకూలంగా మీకు ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మీకు నెరవేర్చబడుతూ ఉన్నాయి. మనం ఎంతో దుఃఖంతో ఉండొచ్చు, వేదనతో ఉండొచ్చు, ఏ ఏ కష్టాల్లో వేదనలో మీరు ఉండినప్పటికీ దేవుడిచ్చిన ఆ వాగ్దానాలను బట్టి మీరు సంతోషంగా ఉంటారు, సమాధానంతో ఉంటారు. దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఈ భూమి మీద జరిగిస్తూ ఉన్నప్పుడు పర్వతాలు మెట్టలు అవి ఏం చేస్తూ ఉంటాయంటేనంట, పాటలు పాడుతూ ఉంటాయంట, చెట్లన్నీ కూడా చప్పట్లు కొడుతూ ఉంటాయంట. అంటే మన జీవితంలో దేవుడు క్రొత్త ఆశీర్వాదములతో, నూతన ఆశీర్వాదములతో, నూతన మరి ఆ దీవెనలతో ఆయన మనల్ని నింపుతూ ఉన్నప్పుడు మనం కూడా ఏం చెయ్యాలి అంటే, సంగీతనాదం చేస్తూ ఆయన ఎల్లప్పుడూ స్తుతించు వారిగా ఉండాలి, చప్పట్లు కొట్టి ఆయనను ఘనపరిచేవారిగా ఉండాలి. ఒకవేళ మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా, చూడండి ఒకసారి మనం ఏదైనా మొక్కలేస్తూ ఉన్నప్పుడు దాంట్లో పిచ్చి పిచ్చి మొక్కలు, పనికిరాని మొక్కలు ఎన్నెన్నో వస్తాయి. ముండ్ల చెట్లు ఉంటాయి, దురద చెట్లు ఉంటాయి, పనికిరానివి ఎన్నెన్నో మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి, హాని కలిగించేవి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలు మొలుస్తాయంట, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అంటే మనకు వచ్చిన ప్రతి ఆటంకములో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయనే మహిమ తెచ్చుకుంటూ ఉంటారు. సో మీ పరిస్థితి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా, దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నా, నష్టాలలో ఉన్నా, వేదనలో ఉన్నా, ఎన్నెన్నో పరిస్థితులు మీ జీవితాల్లో ఎదురవుతూ ఉన్నా, వాటన్నిటిలో కూడా ప్రభువు గొప్ప కార్యాలు మీ ఎడల చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో ఆయన చేస్తూ ఉన్నారు. మీ మార్గాలు మీ తలంపులు కొంచెమై ఉండొచ్చు, కానీ మీ ఎడల దేవునికున్న తలంపులు ఉన్నతమైన తలంపులు, మీ ఎడల దేవునికున్న మార్గములు ఒక గొప్ప మార్గము గుండా దేవుడు మిమ్మల్ని ప్రవేశపెట్టాలని, ఆ మార్గములో మిమ్మల్ని నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు.
దేవుడు ఈ విషయాలన్నీ కూడా మీ జీవితంలో నిత్యమైన జ్ఞాపక సూచనగా మీ జీవితంలో దేవుడు ఉంచుతూ ఉన్నాడు. ఈ దినం మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఆ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువు అంటూ ఉన్నారు, అయ్యో నేను, మనం అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో ఏంటి నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంది, అన్నీ నష్టాలే కష్టాలే, నేను ఒక మంచిది అని ఎంచుకుంటూ ఉన్నాను, ఆ మార్గం అంతా కూడా మరి భయంకరమైన రాళ్లతోనూ ఆ లోయలలోనూ ఉండి ఉన్నది, ఇదే నా జీవితం అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవునికి మీ ఎడల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆయన మీ కొరకు చక్కని మార్గాలు సిద్ధపరిచి ఉంచి ఉన్నారు. మీ ఎడల ఆయనకున్న తలంపులు ఎంతో ఉన్నతమైన తలంపులు, మీ ఊహ కూడా అందని తలంపులు ఆయన మీ ఎడల కలిగి ఉన్నాడు. ఆయన మీకు ఏ ఏ వాగ్దానాలు అయితే మీ జీవితంలో ఆయన ఇచ్చి ఉన్నాడో ప్రతి వాగ్దానమును కూడా ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా అవి మీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇదేనో ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ చేసుకుంటూ ఉన్నారు, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారు, మీ జీవితాలలో దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి మీ పట్ల ఆయన గొప్ప మార్గాలను తెరిచి ఉంచున్నారు. కాబట్టి ఏ విషయంలోనూ కూడా మీరు బాధపడక దేవుని స్తుతిస్తూ ఉండండి. చెట్లన్నీ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నాయి, పర్వతాలు ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాయి. అలా స్తుతిస్తూ ఉంటుండగా దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చూడగలరు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యెహోవానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువ నాయన, నా దేవ, మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. మా ఎడల మీకున్న తలంపులను బట్టి మీకు వందనాలు దేవ. మా జీవితాల్లో మీరు పలికిన ప్రతి ఆశీర్వాదమును తండ్రి నాయన, మా జీవితాలలో మీరు మాకు అనుకూలంగాను నాయన, మా పట్ల గొప్ప కార్యాలు చేయుటకును మీరు నెరవేర్చుచు ఉన్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఈ దినాన ఎవరు తండ్రి నాయన నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వారి జీవితము ఫలభరితం చేసి ఉన్నారు నాయన. వారి జీవితంలో వారికి ఎదురైన ప్రతి నష్టాలలో కష్టాలలో మీరు వారికి తోడయుండి ఉన్నతంగా వారి మార్గాలను మీరు మరల్చినందుకు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు. ఎవరు దుఃఖంలో ఆదరణ లేకుండా ఉన్నావు, ఎవరు ప్రభువా కష్టంలో కన్నీటితో ఉండి ఉన్నారు నాయన, వారి యొక్క శుభకార్యాలలో వారు సొంత వారు లేరని దుఃఖంతో వేదనతో ఉండి ఉన్నారు ప్రభువా, ఆ బిడ్డలను మీరు ఆదరించుచున్న దేవుడివి, ధైర్యపరచుచున్న దేవుడివి, వారి ప్రక్కన నిలబడి వారి వెన్ను తట్టి నాయన మీ యొక్క కౌగిలిని వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.